గంటకెలా 10 రోజులకు లోడింగ్ స్టార్ట్ చేసారు. అది కూడా డ్రైవర్ల ఇబ్బందులు చూడలేక లోడింగ్ స్టార్ట్ చేసారు. అక్కడ మిషన్ చేసి అక్కడ దిగాలి, లోడింగ్ కాడ దిగబడుతుంది. బండి బయలుదేరింది, అక్కడ కొద్దిగా దిగబడింది, అందుకే రోడ్డు క్లియర్ చేస్తారు. నలభై బల్ల వరకు ఉండే ఈ వెహికల్స్ అన్నీ వేరే ఫార్మ్ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టిన బల్లన్నీ. సరే, నిన్న మన వాటర్ దొరకని కూడా కొద్దిగా కష్టంగా ఉండే, ఎందుకంటే ఇక్కడ ఊర్లలో విలేజ్లలో మొత్తం పవర్ లేదు, పవర్ లేక వాటర్ కూడా దొరకలేదు. ఊర్లలో వాటర్ కూడా కొద్దిగా రెడ్గా వచ్చేది. నిన్న కొద్దిగా మొన్న సాయంత్రం నైట్ పవర్ వచ్చింది. పక్కన ఊళ్ళో కొద్దిగా వాటర్ ప్లాంట్ ఉంటే ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చారు. ఆ వాటర్ తోటి నిన్న సాయంత్రం వాటర్ వచ్చినప్పుడే అందరూ వంట చేసుకోవడం తినడం కొద్దిగా సేఫ్ అయింది. వాటర్ లేకుంటే చాలా ఇబ్బంది లేవు. రోడ్లే కట్ అయిపోయినాయి. కొన్ని వందల లారీల ఇసుక వాటర్లో కొట్టుకుపోయి రోడ్లు కట్ అయిపోయి వారి వల్ల కూడా చాలా నష్టపోయారు. 4 లక్షల రూపాయలు నష్టపోయారు, ఎందుకంటే వీళ్ళు దమ్ చేసి పెట్టారు. ఆ ఇసుక అంతా వాటర్లోనే కొట్టుకుపోయింది. ఇక్కడ కుప్పలు కనబడతా ఉన్నాయి కదా, 100 లారీల ఇసుక. బయటకు వస్తున్నాయి మా లారీలన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయే ఉంది, లోడ్ అయి బయటకు వస్తున్నాం. 9వ రోజు 10వ రోజు అనుకుంటా ఈరోజు. సుమారుగా 10 రోజులకు లోడ్ అయినాయి. 28 తారీఖులకు మళ్ళీ వర్షాలు అంట. ఈరోజు లోడ్ చేసినట్టే రేపటి నుంచి లోడ్ చెయ్యరు. గాడ్ సెక్షన్లో ఇక్కడ మంచిర్యాల దగ్గర గాడ్ సెక్షన్ ఫారెస్ట్లో కొద్దిగా అంత స్పీడ్ వెళ్ళా వెహికల్స్ ఇల్లు కూడా చాలా డ్యామేజ్ అయినాయి. చెట్ల మీద అసలు నిన్న మొన్న వర్షం పడేటప్పుడు ఒక్కటి కూడా రోడ్ వెంబడి ఎక్కడా లేదు. ఈరోజు మొత్తానికి రోడ్ వెంబడే ఉన్నాయి. చూస్తే ఇది సింపుల్గా ఒక చిన్న ఘాట్ లెక్కనే అనుకుంటాం. ఏముంత ఘాట్ అనిపించదు, కాకపోతే బల్ల ఎక్కడానికే కొద్దిగా స్లోగా వెళ్తూ ఉన్నాయి. చూడడానికి ఏం ఘాట్ లెక్క అనిపించదు, మామూలు రోడ్డే కదా అని అనిపిస్తుంది. కానీ లైట్గా ఉంటుంది, అప్పుడు లోగా వెళ్తూ ఉన్నాయి వెహికల్స్.
డౌన్ ఉంటది. ఫారెస్ట్ అయిపోయేదంట కొద్దిగా నిదానంగానే వెళ్ళాలి. చిన్న లారీలు అయితే సుమారు 40-50 వరకే వెళ్తారు. మినిమం 50 మెయింటైన్ చేస్తారు. మేము కూడా అంతే అవుతాం. మొత్తానికైతే ఫారెస్ట్ క్లోజ్ అయిపోయింది. కుందారం ఫారెస్ట్ అంటది. ఎన్ని వరకు మంచిగా ట్రాన్స్పోర్ట్ మధ్యలో ఉంటుంది. ముందు వెళ్ళే ట్రైలర్ ఇది ప్రస్తుతానికి దాంట్లో లోడు లైట్స్ ఉండొచ్చు. ఇక్కడ వెనకాల సింగరేణి థర్మల్ ప్లాంట్ ఉంది. అక్కడి నుంచి లోడ్ వెళ్తున్నట్టు కొడుతుంది. ఇట్లాంటి ట్రైలర్ కూడా నేను 14, 15, 16 కూడా నడిపాను. ఒక 2 ఇయర్స్ డ్రైవ్ చేశాను. ఇది 22 టైర్ వెహికల్. ఇది ట్రైలర్ అది అచ్చంపల్లిలోనే అనుకుంటా నేను నడిపింది. బెంగళూరు అది హెడ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడు నామకల్. తమిళనాడులో నామకల్ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు, బళ్ళారి, కడప, ఎర్రగుండ్ల ఇక్కడ ఉంటాయి. మనం ఎర్రగుండ్ల నుంచి బెంగళూరు వెళ్ళేది. బెంగళూరు వెళ్తే మళ్ళీ ఇంకొకటి బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ అంటే హూడీలో ఉంది. హూడీలో ఒకటి, హొస్కోట్లో ఒకటి, ఇలాంటి బ్రాంచ్లు ఉన్నాయి. అని మంచిగా ఉండేది వెహికల్ వచ్చేసి. కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి మనకు తెలంగాణ జేపీ సిమెంట్ ఉంది. జేపీ సిమెంట్ నుంచి బెంగళూరు కూడా వెళ్ళేది. జేపీ సిమెంట్ నుంచి బెంగళూరు వెళ్ళేది. బెంగళూరు అంటే మళ్ళీ అది ఊడికి వెళ్ళిన తర్వాత, ఊడి అంటే హొస్కోట్లో ఉండేది బ్రాంచ్. హొస్కోటకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రెడీమిక్స్ ప్లాంట్లలోకి వెళ్ళేది. ఫ్లైయాష్ కూడా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. వేరే ఫ్యాక్టరీలోకి వెళ్ళి అక్కడ ఫ్లైయాష్ కూడా సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్తుంది ఫ్లైయాష్. ఇలాంటి వెహికల్ కూడా శాలరీ అంటే అది ఎట్లుండదు, ట్రిప్ లెక్క పర్ టన్ ఇంత అనేది కమిషన్ ఉండేది, అడ్వాన్స్ ఇచ్చేది. బాగుండేది వెహికల్స్ ఏమో బాగుండేది. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా వీళ్ళకి మైలేజ్ ఇవ్వాలి. ఫిక్స్డ్ డీజిల్ అన్నట్టు ఉండేది మా కంపెనీలో. ఫోర్ లాజిస్టిక్స్ అది పంచర్ అయింది. ప్యాచ్ ఎంత నెంబర్ పడుతుంది? రీడియల్ ప్యాచ్ చేయాలి. రీడియల్ ప్యాచ్ ఎంత నెంబర్ పడుతుంది అంటారు? దీనికి నాకు తెలిసి 35 నెంబర్ అంటే ఈ ఫోన్ అంతా అన్న. ఎంత నెంబరు? 35-40. అదే ఎంత అవుతుంది అమౌంట్? అమౌంట్ ఎంత అవుతుంది ప్యాచ్కు? టైర్ పంచర్ అయిపోయింది. ఏంటి ఏ ప్యాచ్ వేసినా ఏ అవుతలేవు. అందుకే చూసి రేటు చెప్పు అంటున్నా. ఇప్పుడు నేను చూసినా అదే కనపడుతుంది. నాకు కనపడతలేదా కానీ చూసి చెప్పరాదు రేటు మరి గంట.